డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. కృష్ణా జిల్లా ముఖ్య నాయకులందరికీ, అది కొనకల నారాయణ గారు, నెట్టం రఘురామ్ గారు, మిగతా ఇన్ఛార్జీలు, మాజీ మంత్రులు, కాన్ఫరెన్స్ లో ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. 24 గంటలు మన అధ్యక్ష వారికి ఎన్ని ఇబ్బంది పెట్టారో మనందరం కూడా చూసాం. ఎంతకంటే మనకు కానీ పార్టీకి కానీ ప్రాధాన్యత అంశం ఇంకొకటి లేదు, ఎప్పుడు రాదు కూడా. సాక్షాత్ మన అధ్యక్షుల వారే పెట్టినటువంటి అక్రమ కేసుల వల్ల గత 26 గంటల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు. చివరికి ఉదయం 6 గంటలకి మీ విజయవాడలోని ఏసీబీ కోర్టులో సరెండర్ చేశారు. వాదనలన్నీ కూడా ప్రారంభమయ్యాయి. అధ్యక్షుల వారికి కూడా అవకాశం ఇస్తే అధ్యక్షుల వారు కూడా తన అభిప్రాయం చెప్పారు. ఇప్పుడు గవర్నమెంట్ తరఫున వాదనలు జరుగుతున్నాయి. తర్వాత మన సైడ్ కూడా సీనియర్ న్యాయవాదులు, లోకల్ న్యాయులందరూ ఉన్నారు. మన వాదనలు కూడా ప్రారంభమవుతాయి. ఇది మనకి ఇంకో గంట పరిచిత్తు 2 గంటలు పట్టొచ్చు. ఇది ఒక క్లారిటీ వచ్చేసరికి అయితే నేను ఇప్పుడు కాన్ఫరెన్స్ తీసుకోవడానికి కారణం ఆ సరౌండింగ్ ప్లేస్లో చాలా తక్కువ మంది మొబిలైజేషన్ ఉంది. ఇంతకంటే మనకు ప్రాధాన్యత లేదు. మీరు అనొచ్చు పోలీసులు చేస్తున్నారని. పోలీసులు చేయవలసింది చేస్తారు. దయవుంచి ఎక్కడికక్కడ అర్బన్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, గోండాబొమ్మ గారు కానీ, గద్ద రామ్మోహన్ గారు కానీ, అటు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి నాయకులు కానీ, ఇటు బోడర్ ప్రసాద్ కానీ, అదేవిధంగా రూరల్ నుంచి కూడా పెద్ద పెద్ద నాయకులకి అయితే అవసరస్తులు చేస్తున్నారు. కానీ సెకండ్ క్యారీ, థర్డ్ క్యారీకి ఎక్కడ ఇబ్బంది లేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మొబిలైజేషన్ బాగా చేయాలి. అందులో మహిళలకు బాగా చేస్తే మహిళలకి ఇబ్బంది పెట్టడానికి పోలీసులు ఎనకొట్టు చేస్తున్నారు. ఈ విషయాలన్నీ గమనించాలి. నాకు చాలా మంది ఫోన్లు చేసి, ఏం సార్ ఇంతకంటే పెద్ద ఇష్యూ ఏముంది మీ పార్టీకి, కనీసం ఇక్కడ మొబిలైజేషన్ లేదని చాలా మంది అవుటర్స్ ఫోన్ చేస్తుంటే కొద్దిగా బాధ అనిపించింది. అందుకే ఈ కాన్ఫరెన్స్ తీసుకున్నాను. దయగుంచి నాయకులందరూ అలర్ట్ అయ్యి ఇంకొక 1 hour 2 hours లో ఇది ఒక కొలీగ్ వచ్చే పరిస్థితుంది. ఆ టైం అప్పుడు ఎక్కువ మంది మొబిలైజేషన్, అందులో మహిళలు ఎక్కువ మంది ఉంటే బాగుంటుందని చెప్పి ఉద్దేశంతో ఈ కాన్ఫరెన్స్ తీసుకున్నాను. ఇమీడియట్ గా వెంటనే అందరూ రంగంలోకి దిగి మొబిలైజేషన్ చేయమని చెప్పి అందరికీ కోరుతున్నాను.